పాలిటిక్సే నందిగారి దగ్గర ఏదో చిన్న ఆధారం దొరికింది కదా అనుకుంటే కొద్ది రోజులకి ఆవిడ పిచ్చి నాకు పట్టేట్టుంది ఏ మళ్ళీ శృంగార కావ్యాలు చదవమందా చదవమంటావా చదివి వాటిలోని సెక్స్ అర్థాలని విడమర్చి చెప్పమంటుంది దీనికి బాధపడ్డావు ఎందుకు నువ్వు వయసులోనే ఉన్నావు ఆ గ్రంథాలు చదివితే నీకు శృంగారంలోని కీ పాయింట్స్ తెలుస్తాయిగా శృంగారం లేదు బంగారం లేదు ఇంకేదైనా ఉద్యోగం చూడవే ఉద్యోగ విషయాలుంచి చిన్న సలహా మాత్రం ఇవ్వగలను ఓ మంచి అందగాడు ఉద్యోగస్తుని చూసి ప్రేమించి పెళ్లి చేసుకో నీకు ఉద్యోగ అన్వేషణ తప్పుతుంది జీవిత భాగస్వామి దొరుకుతాడు ఆ నీ బోర్డు సలహా నాకు అక్కర్లేదు అది బాబాయ్ నా ఉద్దేశం నాకేటో ఉద్యోగం లేదు వస్తుందన్న ఆశ లేదు అందుకని నెలకి 2500 రూపాయలు సంపాదించి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకో మన జీవిత సమస్య తీరిపోతుంది ఇద్దరం సెటిల్ అయిపోతాం నిజమే అనుకో చూస్తూ చూస్తూ నిన్ను చేసుకునే దౌర్భాగ్యాలు దొరుకుతుందా అని దొరికింది కాబట్టి చెప్తున్నాను కానీ అమ్మాయికి నేను పెద్ద ఆఫీసర్నని అబద్ధం చెప్పేశాను ఆరిపిడుగా ఆ అబద్ధాన్ని మేనేజ్ చేస్తూ ఆ అమ్మాయితో పెళ్లి సంబంధాన్ని సెటిల్ చేయడానికి నాకు పెద్ద మనిషి కావాలి అంటే నీ దృష్టిలో నేను ఒక బేవర్స్వేదవనా చచా నేను ఆ మాట అంటానా నువ్వే అనుకున్నావు సరే అబ్బాయి నన్ను పెద్ద మనిషిని అన్నావు గనక స్వయంగా నేనే రాయబారానికి పెడతాను ఈ రంగవేత్తండ రాయబారము సఫలీకృతముకు గాక అయితే అమ్మాయి అడ్రస్ వివరాలు చెప్పు కళ్ళ కాదు మాట వినవే గొల్లపామ చల్ల కొన్న వచ్చినానే గొల్లపామ ఏ కళ్ళ కాదు మాట వినవే కొత్త గొడలి వైతే గొల్లపామ ఏ రొక్కమి తప్పుచ్చుకోయే స్నానం చేస్తున్నాను లోపలికి వచ్చి కూర్చోండి వస్తున్నా ఆహా ఆహా ఈ రచనా చమత్కృతి ఏమీయో కాని కురు సార్వభౌముండనైన మదీయ మానసమ్ములు సైతమును అధక్కరించుతున్నది కిరీటం పోయిన కృష్ణ పుష్కరాలకేసాను కృష్ణుడు వేషం ఏమిటో లూటు కనిపెడితే కనిపెట్టేశావు ఎవరికి చెప్పకు బ్రహ్మాండము అన్నయ్య మన్ను తిన్నానని అమ్మతో కంప్లైంట్ చేసినప్పుడు మా అమ్మ యశోదకు నా నోట చూపితేనే అదే ఇది కాలగమనమున కిందకి దిగినది కలికాలము కావున కొంచెము పెరిగినది ఎంత చమత్కారి కన్నయ్య అసలు నీకు ఇక్కడికి రావాలని ఎందుకనిపించింది పెళ్లి సంబంధం మాట్లాడడానికి రాయబారం వచ్చాను పెళ్ళాడాలని ఎన్నాళ్లకు నీకు కోరిక కలిగింది కన్నయ్య పెళ్ళాడాలని నిన్నాడాలని కాదు కన్నమ్మానే వచ్చింది ఈ ఇంట్లో లక్ష్మి అని పుత్తడి బొమ్మ లాంటి ఒక అమ్మాయి ఉందట మా ఇంట్లో ఆనంద్ అని గంధపు చెక్క లాంటి ఒక కుర్రాడున్నాడు ఈ పుత్తడి బొమ్మకి ఆ గంధపు చెక్కకి ముడి పెడితే ఆ తర్వాత మన ఇద్దరం ముడేసుకుని దడిగొట్టుకుని ఆనంద సాగరంలో అయితే లక్ష్మికి సంబంధం మాట్లాడాలని వచ్చావా లోక కళ్యాణార్థం పోనీలే ఇలాగైనా నన్ను కరుణించావు రేపు నేను పుత్తడి బొమ్మను పార్కుకు తీసుకొస్తాను నువ్వు ఆ గంధపు చెక్కను పార్కుకు తీసుకురా వాళ్ళిద్దరిని కలిపేసి మనిద్దరం పెనేసుకుపోదాం.
ఎంతో గొప్ప ఇష్టం ఆ మాట చెప్పడానికి రాయబార నడపాలా దేనికైనా పెద్దల సత్తుబాట్లు సలహాలు సహకారాలు లేకుండా నేను ఏమీ చేయలేను నేను అంతే మరి మీ పెద్దవాళ్ళంతా అమ్మ నాన్న ఎవరు లేరు అన్నయ్య ఉన్నా ఆయనకి నేను లేను ఎవరు ఉన్నా లేకపోయినా ఇక్కడ నుండి మీ కోసం నేను ఉంటాను ఏమంటారు వేద మంత్రం కన్నా మంచి మాట విన్నాను అంతే చాలు మాధవ గోపిక నువ్వు నా ప్రేమికుల సంతతిని కలుపుతూ ఉంటే ద్వాపర యుగంలో అర్జునుడికి సుభద్రకి కళ్యాణం చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి కదా ఆ యుగంలో కథ నీకు ఇంకా జ్ఞాపకం ఉందా గోపిక ఈ కట్నాల గొడవలు లేకపోతే రోజుకో 100 పెళ్లిళ్లు చేసి బ్రోకర్ మార్తాండా అనే సార్థక నామధేయుని అయి ఉండేవాణ్ణి మరి ముహూర్తం వివాహ వేదిక ఎక్కడ ఎక్కడే రాస్కల్ బట్టలని నాశనం చేశాడు సైతాన్ ఆన్ననే లాభోపాయ నీ బట్టల మురికికి మూల కారణం నేను ఓహో ఇదంతా తమరాశీర్వాదమా శుభమాని పెళ్లికెళ్తుంటే బుర్ర జల్లెం నువ్వు మనిషివేనా కాదని నీకు తెలుసు కదబ్బాయ ఒరిజినల్ అయినా బురద జల్లడానికి మంచి ముహూర్తం చెడ్డ ముహూర్తం ఉండవబ్బాయ ఏడిసో చేసింది చెత్త పని మళ్ళీ ధర్మ ప్రవచనాలు హోలీ ఆడుకుని వచ్చావా ఈ బురద ఏంటి ఏం చేయను బాబాయ్ పేదవాడి పెళ్లికి ఓటి మధ్యలే మంగళ వాద్యాన్ని ఆ కారు పెద్ద నా బట్టలన్నీ నాశనం చేశాడు కర్మ ఏం చేస్తాం పాత బట్టలే పట్టు బట్టలు అనుకుని బయలుదేరు అహం భక్త్యా ప్రజాస్వామి స్వీకృష్య దయానిధే సమస్తాపరాధ క్షమార్థం సర్వమంగళ ప్రాప్తయార్థం కర్పూర మంగళ నీరాజనం దర్శయామి శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయు దేవేంద్రియే ప్రతిష్ఠతి కృష్ణ మొత్తానికి వాళ్ళ కళ్యాణం పూర్తయింది మరి మన కళ్యాణం ఎప్పుడు మనసులు కలిశాక మనవెందుకు సత్య మానవ కళ్యాణమే మాధవ కళ్యాణం ఏమిటి లక్ష్మి అలా చూస్తున్నావు ఈ ఇల్లు నీకు నచ్చలేదా ఇది నాకు కలిసి వచ్చిన ఇల్లు బాబాయ్తో ఉన్నంతకాలం నా లైఫ్ హ్యాపీగానే గడిచింది బాబాయ్ నేను బ్రహ్మచారులం కదా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అందుచేత సొంత పనులతోటే బతికించి ఇంటి పనులు వదిలేసేవాళ్ళం ఇక్కడ నుంచి లక్ష్మి మన దాంపత్యాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఎన్నో రకాలుగా ఆలోచించాను ప్రతి నెల నా జీతం బ్యాంకులో వేస్తాను నీ జీతంతో ఇల్లు గడిపే నా జీతంతోనా నేను ఉద్యోగం రిజైన్ చేశానండి రిజైన్ చేసావా ఒక్క మాట నాతో చెప్పకుండా ఎందుకు రిజైన్ చేసావు క్షమించండి ముందుగా చెప్తే తాళి కట్టేవారు కదా అబ్బే నా ఉద్దేశం అది కాదు లక్ష్మి సంసారం అంటే భార్య భర్త పాలు నీళ్ళలా కలిసి బతకాలి కలిసి ఉద్యోగం చేయాలి పాలు నీళ్ళలా బతికే కర్మేమిటి నేను ఉద్యోగం చేస్తే మీకు వేళకు తిండి పెట్టేదెవరు కావాలంటే వంట మనిషిని పెట్టుకుని జీతం విసిరేద్దాం ఆ జీతం మీద నాకే ఇవ్వండి ఆఫీస్ పని ఇక్కడే చేస్తాను మానవ అబ్బాయా అబ్బాయి మానవా హలో ఏయ్ ఉద్యోగం చేసే ఆడది ఉచితంగా దొరికింది కదా అని మురిసిపోయావు పెళ్ళాం సంపాదన తింటూ పాపాయిలా పడుకోవచ్చని ఆనందపడిపోయావు చూడు దేంటోనూ నేను ఇంటర్ఫీర్ అవ్వక్కర్లేదబ్బాయా మనం పాదం పెడితే చాలు పొజిషన్ మారిపోద్ది పాపం ఇక నీకు ఆ శాంతే అయ్యా మనం కాసేపు విశ్రాంతి తీసుకుందాం ఆఫీస్ కాగానే నేరుగా ఇంటికి వచ్చేయండి నేరుగా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తాను రెండో ఫ్యామిలీ ఉందని అనుమానమా నేను ఆ మాట అన్నానా శ్రీరామచంద్రమూర్తి మీదైనా అపనిందలు వచ్చాయి కానీ మీ మీద వేలెత్తి చూపే ధైర్యం ఎవ్వరికీ ఉండదు అన్నట్టు మర్చిపోయాను రేపు 1వ తేదీ తెలుసా ఎల్లుండి 2వ తేదీ అని కూడా తెలుసు అబ్బా అది కాదండి మన పెళ్ళయ్యాక మీ మొదటి జీతం అందుకోబోతున్నారు అవునవును మొదటి జీతం నిజమే నిజమే
మన పెళ్ళయ్యాక మీ మొదటి జీతం రాగానే తిరుపతి వెంకటేశ్వర స్వామికి 500 రూపాయలు పంపిస్తానని మొక్కుకున్నాను. గురువాయరప్ప కూడా మొక్కలేకపోయావా? ఎందుకు మొక్కుకోలేదు? మీ రెండో నెల జీతంలో 600 పంపిస్తానని మొక్కున్నాను. మా ఓనర్ గారు కొత్త గ్యారేజ్ ఓపెన్ చేస్తున్నారు. ఈ స్వీట్ తీసుకోండి. మీ ఓనర్ ఎవరైనా? ఈ టౌన్ మొత్తం ఫేమస్ మెకానిక్ మదన్ మోహన్. మదన్ మోహన్? హలో సార్, ఈ గ్యారేజ్ మందే. మీ కోఆపరేషన్ కావాలి సార్. నా కోఆపరేషన్ ఏముంటుంది సార్? నాకు మోటార్ బైక్ కాదు కదా, సైకిల్ కూడా లేదు. అమ్మమ్మ, నాకే టింకరింగ్ చేస్తున్నారే. మీకేం సార్ పెద్ద ఉద్యోగం చేస్తున్నారు? మీరు తలుచుకుంటే బైకింగ్ కర్మ కారైనా కొనగలరు. మీకు కావాలంటే చెప్పండి, లోన్ మీద బైక్ ఇప్పించేస్తాను. వద్దండి, అప్పు చేసి విందు భోజనం చేయటం నాకు ఇష్టం లేదు. అప్పులో తప్పే ఉంది మేడం. మీరైనా వారికి చెప్పండి, భర్త కారు అయితే భారీ స్టీరింగ్, మీరు గేర్ వేస్తే గాని మీ వారు ఒప్పుకోరు. ఆయన మాటలు వినడమే గాని సలహా ఇచ్చే తెలివి ధైర్యం నాకు లేవు. ఓహో, ఆదర్శ దాంపత్యం అన్నమాట. మీ దాంపత్యం ఇలాగే పెట్రోల్ ఇంజిన్ లాగా సుఖంగా సాగిపోవాలి. కానీ లోన్ మీద బైక్ విషయం మాత్రం ఆలోచించండి. లక్ష్మి, నేను బయలుదేరుతాను. అలాగే, జాగ్రత్తగా వెళ్ళండి. ఇందా లడ్డు. అందరిలాగా నాకు ఒక తోడు కావాలని, ఒక మంచి మనిషిని భర్తగా పొందాలని ఆయనకి నేను ఉద్యోగస్తురాలని చెప్పి మోసం చేశాను. అది అబద్ధమని ఆయనకి తెలిస్తే నన్ను క్షమిస్తారా? అలా జరగకుండా నేనే ఆయనకి నిజం చెప్పి క్షమాపణ కోరుతాను. ఎక్కడికి వెళ్ళు, నో వేకెన్సీ. దట్ ఈజ్ ఒరిజినల్, ది పవర్ ఆఫ్ సాటర్న్. అయ్యో నామతి మండా, పోపు మాడిపోయినట్టుంది. బేజారయ్యావా అమ్మని? నేను నీ అన్నయ్యని, జోగారావుని. నువ్వా అన్నయ్య? అవును. పొయ్యి మీద పోపు మాడిపోతుంటే నీళ్లు చల్లా, బాండి తలబడి స్టవ్ ఆరిపోయింది, పొగ మాత్రం కమ్ముకుంది. వండరింగ్ ఎంట్రీ అంటే ఇదే. బేజారయ్యావు కదా? ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? ఏం చెప్పంటావు అమ్మని, నాన్న పోయాక ఆయన పెన్షన్ పోయింది, పోషించలేక నిన్ను పంపించేశానే. కాని నాన్న మొదటి పెళ్ళానికి నువ్వు, రెండో పెళ్ళానికి నేను పుట్టామన్న జలసితో మాత్రం కాదు. నాన్నకు పెళ్ళాలెంతమంది అయినా మనకు మాత్రం నాన్న ఒక్కడే. కొటేషన్ ఎలా ఉంది? నిలబడే ఉన్నావి, పెళ్లి కూర్చో, కాఫీ తెస్తాను. కాఫీనా? వేళగాని వేళలో కాఫీ తాగాల అమ్మని. ఇక్కడికి వచ్చా సరైనా? మంచి పద్యం వినడానికి, మంచి మద్యం తాగడానికి సమయం సందర్భం ఉండక్కర్లా. కొటేషన్ ఎలా ఉంది? అవును, అడగటం మర్చిపోయానే. నీ పొజిషన్ ఏమిటింత వండరింగ్గా మారింది? చదివింది తక్కువ చదువైనా కాని కట్నం లేకుండా ఆఫీసర్ ముగ్గురిని సంపాదించావంటక. పెళ్లికి ముందు నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ అని నీ ముగ్గురికి టోకరా కొట్టావంటక. టోకరా కొడితే కొట్టావు గాని బాగున్నావు, నాకు అదే చాలు. నువ్వెన్ని అబద్ధాలు ఆడినా నిజవంతాలాడించే నీ మంచి ముగ్గుడి కాళ్ళు కార్పొరేషన్ నీళ్లతో కడిగినా తప్పు లేదు. అవును బావగారు ఎక్కడా? ఈ విషయాలన్నీ దయచేసి ఆయన దగ్గరే మాట్లాడద్దు.
నా చెల్లి పాలవెల్లి నీ అదృష్టం నాది కాదా నా అవసరం నీది కాదా నీ ఆస్తి అంతా రాసిమ్మంటానా అమ్మని నాకు కావాల్సింది రోజుకు ఒక క్వార్టర్ చికెన్ బిర్యానీ అవి నువ్వు సర్దేశావనుకో నీ క్షేమం కోసం మత్తులో పడుకుంటాను గాని మనుషులతో మాట్లాడను నా అదృష్టం కొద్ది నువ్వు నాకు అన్నగా పుట్టావు అదృష్టం కాదమ్మా నీ పూర్వజన్మ తపస్సు నన్ను క్షమించు స్వామి భక్తి అనేది హృదయంలో ఉండాలి గాని ఈ దీప స్తంభాలు పెడితేనే ఉండదు కొటేషన్ కరెక్టేనా నువ్వు మౌనంగా ఉన్నావంటే నా కొటేషన్ ఒప్పుకున్నట్టే నమో నమః